ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కరెంట్ ఆపింది నువ్వు, తోసింది చారు, మధ్యలో నేనేం చేశాను? అసలు అసలు అది నా కోడలు కావడానికి కారణం నువ్వు కదా, ముందు నిన్ను చంపాలి. ఏంటదినా, చేతులు అలా వణుకుతున్నాయి. నిజం తెలిసిపోయిందన్నాక కనిపించే చేతులే కాదు, కనిపించని కాళ్ళు కూడా వణుకుతున్నాయి. అయ్యయ్యో, ఇప్పుడేం చేద్దాం వదినా? చెయ్యాల్సిందంత చేసావుగా, అలా అలా ముందు వెనుక చూసుకోకుండా చెప్పాడువేనా? నాకేం తెలుసు, చారునే అనుకున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలి పార్వతి? చేసేదేముంది, బావగా రాగానే ప్రాణాలు ఇవ్వడమే. నాతో వదిలిపెట్టరు, నీకు ఉంటుంది. నాకన్నా మా అన్నయ్య వరకే, నీకు మా అన్నయ్య చేతిలోనూ ఉంటుంది, తర్వాత మీ ఆయన చేతిలోనూ ఉంటుంది. అయ్యో నిజమే వదినా, బావగారు అన్న ఆలోచిస్తారు. మా ఆయన ముందు వెనుక చూసుకోకుండా బాధేస్తాడు. బంగారం లాంటి కోడలని చెప్పి నా చావును తెచ్చి ఇంట్లో పెట్టావు కదా పార్వతి, ఈ పాటికి ఆది అన్నయ్యని కలిసే ఉంటుంది, నిజం చెప్పే ఉంటుంది. ఆపుతానని చారు అంది కదా వదినా, ఏంటి ఆపేది? నా ఈ ప్రాణాలు తీయాలనుకున్నాను, క్షమించు అంటే అది ఆగిపోతుందా? నా కొడుకు పెళ్లి నా చావుకొచ్చింది. నేను మీ మాటలు వింటూ నిలబడినందుకు నేను కూడా ఇరుక్కున్నాను కదా వదినా. మాట్లాడకు, నువ్వు మాట్లాడకు, అసలు ఇదంతా నీ వల్లే. ఆద్యా అన్నయ్యకి చెప్పే ఉంటుంది, అసలు ఈ వయసులో నేను ఎట్టుకోవాలి పార్వతి? జానకి, జానకి, అయిపోయాం, అన్నయ్య వచ్చేశాడు. నువ్వెక్కడికి? పిలిచారు కదా. పిలిచింది మా వదిని, నిన్ను కాదు. వచ్చేసారండి. ఏంటి ఈరోజు పెందలాడే వచ్చారు? పనుందిలే. అవును, మా అంతు చూసే పనుంది. మా అనుకోదినా, మా ఆయన గుర్తొస్తున్నాడు. మంచినీళ్ళు తీసుకొస్తాను. వద్దు, మంచినీళ్ళు వద్దు, మజ్జిగ తీసుకురా. అలాగే. మజ్జిగ తాగి మొదలు పెడతాడేమో పార్వతి. కొడతారో లేక చంపేస్తారో, అంటే ఏం చేస్తారు అని. ప్రాణాలు అది తీయాలని చూసి మన ప్రాణాలు తీస్తుంది. అంటే చంపేస్తారనేగా, మొన్న కొన్న చీర ఇంకా కట్టుకునే లేదో దినా. పైకి లేక తోకకు చుట్టుకుంది కదా, లేకపోతే ప్రాణాలు తీస్తాడని భయపడి చేస్తుంటే చీరల గురించి ఆలోచిస్తున్నా. అమ్మో, భయంతో నరాలు సీమటప్పకాయల్లో పేలిపోతున్నాయి పార్వతి. బతికుంటే పలుసాకు తినచ్చు, నేనెటైనా పోతానమ్మా. పద్మా, మజ్జిగ తాగడం అయిపోయింది. పద్మా, మన ప్రాణాలు తీయడానికే పిలుస్తున్నారు అదినా. మళ్ళీ మళ్ళీ ఆ మాట అనుకు, గుండె ఆగిపోయేలా ఉంది. పద్మా, మా అన్నయ్య పిలుస్తుంటే చావు పిలుస్తున్నట్టుంది పార్వతి. పద్మా, పిలుస్తున్నారు కదా, వెళ్ళొదినా. నువ్వు రా, నిన్ను పిలిస్తే నేనెందుకు? నువ్వు నిన్ను పిలుస్తారుగా, రా. నాకు భయంగా ఉంది. నాకు మాత్రం ధైర్యంగా ఉందా? పద్మ ఇక్కడ, పద్మా. ఏమండి,
ఏమండి? ఏమైంది జానకి? పంచాంగం అడిగారు కదండి, అది అందటం లేదు. పంచాంగం అయినా కూడా అందనంత ఎత్తులో ఎవరైనా పెట్టుకుంటారా? ఏం చేసేదండి, బిట్టుగాడికి భయపడి అక్కడ పెట్టాల్సి వచ్చింది. వాడి క్లాస్ పుస్తకాలు తప్ప ఇంట్లో ఏ పేపర్స్ కనిపించినా పడవలో బొమ్మలో చేసి ఆడుకుంటున్నాడు. అవునా? అలా అని వాడికి అందనంత ఎత్తులో పెట్టుకోవాలి గాని నీక్కూడా అందనంత ఎత్తులో పెట్టుకుంటే ఎలా? అంతగా అవసరమైతే అందుకోటానికి మీరుంటారు కదా అన్న ధైర్యం. ఓ, స్టూలుందనే ధైర్యం కాదన్నమాట, నిచ్చెన లాంటి భర్త ఉన్నాడన్న ధైర్యం. అయ్యో, అలా ఏం కాదండి. సరే తప్పుకో. ఏంటి జానకి, ఇక్కడ పంచాంగం లేనట్టుందే. లేదండి, అక్కడే ఉంది, వెనక ఉంది. ఇక్కడ వెనక? అక్కడ కాదు, అక్కడ కాదు, అక్కడ వెనక. ఎక్కడుంది? అయినా ఇంత ఎత్తులో ఎలా పెట్టావు జానకి? అప్పుడు స్టూల్ ఎక్కి పెట్టానండి. మరిప్పుడు ఆ స్టూల్ తీసుకో. ఆ స్టూల్ ఎక్కడ కనపడటం లేదండి. కనపడట్లేదా? ఇటు తిరుగు. ఏమండి, ఏమండి, అయ్యో, ఏంటండి ఇది, ఏంటండి ఇది, వదలండి, పిల్లలు ఎవరైనా చూస్తారు. వదలండి అనే లోపు ఆ పంచాంగం అందుకోవచ్చు. తీసుకో. దొరికింది. ఏంటండి మీరు, ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నారా? ఒంటికి వయసు పెరుగుతుంది కానీ మనసుకి వయసు పెరగదు జానకి. పెరగదు, పెరగదు. పిల్లలు ఎవరైనా చూస్తే బాగుంటుందా? పిల్లల పేర్లు చెప్పి మనకి తెలియకుండా మనమే వయసు పెంచేసుకుంటే ఎలా? ఆ, తమరింకా 16 ఏళ్ళ బాలకుమారులు కాదు, 50 ఏళ్ళొచ్చాయి. అది కాదు జానకి, స్టూలెక్కి పడిపోతావన్న భయం. మీరు ఎత్తలేకపోతే ఇద్దరం పడిపోతాం కదా. ఇన్నేళ్ళు పడిపోనివ్వలేదు కదా, ఇప్పుడు పడిపోనిస్తానా? మీరిలాంటి సాహసాలు చేయకండి. పెద్దవాళ్ళు భార్య కన్నా భర్త ఎత్తుగా ఉండాలి అనేది బాధ్యతల్లో కాదు. అప్పుడప్పుడు ఇలా బరువులు మొయ్యాలని కూడా. అందరి వయసు ముందుకు పరిగెడితే మీ వయసు వెనక్కి పరిగెడుతోంది. అది నీ పుణ్యమే. నేనా? మరి భార్య ప్రేమగా చూసుకుంటేనే ఆ భర్త ఎప్పటికీ యువకుడే. మగాడు చిరంజీవిగా బ్రతకాలంటే భార్య అందించే ప్రేమలో అమృతం ఉండాలి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.